Hi friends, welcome to Neha's Ideas. ఈ రోజు మన వీడియోలో వెనిల్లా కప్ కేక్స్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. సో దానికోసం అని చెప్పి ఇక్కడ నేను 20 జల్లెడలో 1 కప్పు షుగర్ పౌడర్ అనేది తీసుకొని ఇలా జల్లబట్టుకుంటూ ఉన్నాను. సో మనకి ఏదైనా పౌడర్ కానటువంటి షుగర్ ఉంటే ఇలా జల్లెడలో బయటకు వస్తుందని. సో ఇలా జల్లబట్టుకున్న తర్వాత ఒక పావు కప్పు ఆయిల్ అనేది వేసానండి. ఇలా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదనుకోండి బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. బటర్ కూడా మనం ఇలా మెల్ట్ చేసుకొని బటర్ని కూడా వాడుకోవచ్చు అన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మైదా అనేది మనం మైదాని కూడా ఇలాగే జల్లబెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇందుకోసం అని చెప్పి నేను 1 కప్పు మైదా తీసుకున్నాను. అదేవిధంగా 1 స్పూన్ కుకింగ్ సోడా, అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా తీసుకున్నాను. దీన్ని కూడా మనం ఇలా జల్లి పట్టుకోవాలి. ఎందుకంటే ఇలా జల్లి పట్టుకోవడం వల్ల ఏంటంటే మనము పిండి కలుపుకునేటప్పుడు మనకి వంట కట్టకుండా ఉంటుందన్నమాట, ఈజీగా మనము మిక్స్ అవుతుంది. లేదనుకోండి డైరెక్ట్ వేసేసామంటే మనకి వంటలు కడుతుంది, చాలాసేపు మనం బీట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి ఇలా ఇవి జల్లి పట్టుకున్న తర్వాత మరొక 1/2 కప్పు ఆయిల్ అనేది వేసాను. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనకి వంట కట్టినట్టు లేదంటే దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది, అయినా కానీ మనమేమి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. సో ఇలా బాగా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఏంటంటే నేను మరికొన్ని పాలు తీసుకున్నాను. సో ఈ పాలు ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మనం కలుపుకోవాలి. ఒకేసారి వేసుకోకూడదు, ఎందుకంటే ఒకవేళ లూజ్ అవుతూ ఉంటుంది కదా కొన్ని కొన్నిసార్లు పిండి అనేది. సో దానికోసం అని చెప్పి మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము పాలు అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి కొంచెం థిక్గా అనిపిస్తుంది నాకు, ఇంకొంచెం పలసకు కావాలి. దానికోసం అని చెప్పి నేను మరికొన్ని పాలు అనేది యాడ్ చేస్తున్నాను. అందులో ఈ పాలు ఏంటంటే మనం కాంచి చల్లార్చుకున్నటువంటి పాలు ఇక్కడ వేస్తున్నాను, పచ్చి పాలు కూడా కాదండి. సో చూడండి ఇలా పాలు వేసుకొని మరొకసారి ఇట్లా బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ యొక్క బిస్కర్తో మనము ఈ పిండిని పైకి పెట్టామనుకోండి, సో ఇలా రిబ్బన్ లాగా మనకి పడుతూ ఉండాలి, అప్పుడు ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మనం మిక్స్ చేసినట్టు. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 స్పూను వెనిలా ఎసెన్స్ అనేది కూడా వాడుతూ ఉన్నాను. సో ఈ వెనిలా ఎసెన్స్ వాడడం వల్ల ఏంటంటే మనకి కేక్ అనేది మంచిగా స్మెల్ వస్తుంది, అది కూడా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ వెనిలా ఎసెన్స్ లేనట్లయితే మన దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటుంది, ఇలాచీ పౌడర్ కూడా మనం వాడుకోవచ్చు అన్నమాట. సో ఇలా వెనిలా ఎసెన్స్ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూడండి ఇలా మిక్స్ చేసుకోవడం అయిపోయింది. ఈరోజు అయితే ఈ యొక్క కప్ కేక్స్ అనేవి నేను ఓవెన్లో చూపించబోతున్నాను. సో దానికోసం అని చెప్పి ఇక్కడ నేను ఓవెన్ ట్రే తీసుకున్నాను, అదేండి కప్ కేక్స్ ట్రే. సో ఈ ట్రేలో జస్ట్ 6 కప్ కేక్స్ అనేటివి వస్తాయి. దానికి తగ్గట్టు ఇలా పేపర్ కప్స్ ఉంటాయి కదా, ఈ యొక్క పేపర్ కప్స్ దీంట్లో సెట్ చేసి కొద్దిగా అన్నిటికీ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి ఈ యొక్క పేపర్ అనేది అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. మనకి ఈ యొక్క కప్ కేక్స్ బేక్ అయిపోయిన తర్వాత నీట్గా వస్తుందన్నమాట. సో దానికోసం అని చెప్పి లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకునేటువంటి యొక్క కేక్ బ్యాటర్ని ఇటువంటి గంటు తీసుకొని మనం 1 కప్పుకి 1/2 వరకు వేసుకోవాలండి, పూర్తిగా వేయకూడదు. ఎందుకంటే ఇది మనకి బేక్ అయ్యేటప్పుడు బాగా పొంగుతుంటాయి అన్నమాట, ఎందుకంటే మనం కుకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ కూడా వాడాం కదా. సో దానివల్ల ఏంటంటే ఇవి బాగా పొంగుతాయి. సో దానికోసం అని చెప్పి 1/2 వరకే వేసుకోవాలన్నమాట. సో అందుకని చెప్పి నేను ఇక్కడ కప్పు ఫుల్ వేయకుండా 1/2 వేస్తూ ఉన్నాను. సో చూడండి నేను తయారు చేసినటువంటి ఈ యొక్క బ్యాటర్ అనేది కరెక్ట్గా ఈ 6 కప్స్లోకి వచ్చిందన్నమాట. సో ఇలా మొత్తం ఈ బ్యాటర్ మనం ఇలా కప్స్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇలా ట్యాప్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉన్నట్లయితే బయటకు వస్తాయి అన్నమాట. సో ఇలా ట్యాప్ చేసిన తర్వాత మనం ఓవెన్ని ప్రీహీట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఈ ఓవెన్ 200 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద పెట్టి 20 మినిట్స్ వరకు మనం ఓవెన్లో బేక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి బేక్ అయ్యే కొంది ఈ యొక్క కప్ కేక్స్ అనేది కూడా ఎంత బాగా పొంగినాయి కదా, కనిపిస్తుంది కదండి మనకి ఈ వీడియోలో. సో చూడండి ఇలా 20 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం
ఇలా ఓవెన్లోంచి బయటకు తీసుకోవాలి. ఓవెన్లోంచి బయటకు తీసేటప్పుడు జాగ్రత్తగా అండి, ఎందుకంటే ఇది చాలా హీట్గా కూడా ఉంటుంది. సో మనము ఏదైనా ఒక క్లాత్తో కానీ లేదంటే ఇటువంటి గ్లవ్స్తో కానీ ఈ యొక్క ట్రేని తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత తీసుకున్న తర్వాత ఇది మనం ఒక టూత్పిక్స్తో మనం ఇలా గుచ్చి చూసుకుందాం ఇది బేక్ అయిందా లేదా. ఎందుకంటే మనకి ఇలా టూత్పిక్ దీంట్లో డిప్ చేయడం వల్ల ఏంటంటే టూత్పిక్ క్లీన్గా కానీ వచ్చింది అనుకోండి పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు, లేదంటే ఏదైనా కొద్దిగా అంటుకొని వస్తే మరొక 5 మినిట్స్ వరకు మళ్ళీ మనం ఓవెన్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నాకు 20 మినిట్స్కి నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి, అందులో బాగా పొంగినాయి కూడా. సో చూడండి ఇప్పుడు నేనైతే ఈ యొక్క పేపర్ని అదేంటి కప్ కేక్ యొక్క పేపర్ని రిమూవ్ చేస్తున్నా. సో చూడండి ఎంత సాఫ్ట్గా కూడా అనిపిస్తుంది కదా, స్పాంజ్ లాగా. సో చూడండి, సో ఇలా మనం ఇంతే అండి, ఎంతో టేస్టీ అండ్ స్పంజీ కప్ కేక్స్ అనేది తయారైపోయింది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.